నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర. ఇప్పుడే తల్లిని దర్శించుకున్నాం. ఏ తల్లి? ఏ తల్లి? చిత్తారమ్మ తల్లిని దర్శించుకున్న పవర్ ఉందన్న బాగా. రాంగారంగ మైసమ్మ తల్లిని దర్శించుకుని ఇంకా పవర్ వచ్చిందన్న, ధైర్యం వచ్చిందన్న. ఎందుకంటే పాత బస్తీకి వచ్చినామా లేదా? పాత బస్తీకి వచ్చినాం, పాలమూరు ముద్దాడినాం, నల్లగొండల నడిచినాం. ఓరు గల్లీలో టీఆర్ఎస్ పార్టీ గుండా నా కొడుకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా, జైలుకు వంతమన్నా, సభ నడవనీయం, యాత్ర సాగనీయం అన్నప్పుడు కూడా ఎక్కడ ఆపినమో అక్కడి నుంచే యాత్ర ప్రారంభించి ఘనంగా దిగ్విజయంగా బహిరంగ సభను నిర్వహించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మొదటి యాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రారంభించిన వాళ్ళ, నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర కూడా చిత్తారమ్మ తల్లి ఆశీర్వాదంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నాం అన్న. కుత్బుల్లాపూర్ అంటేనే ఒక మినీ భారత్, అవునా కదా? అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, చాలా మంది వచ్చి కలుస్తారు. ఎక్కడంటే కుత్బుల్లాపూర్ అంటారు. గుజరాత్లో వస్తారు, రాజస్థాన్ వస్తారు, మహారాష్ట్రలో వస్తారు, అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చి మీరు ఎక్కడంటే కుత్బుల్లాపూర్ అంటారు. కుత్బుల్లాపూర్ అంటేనే ఒక మినీ భారత్, ఒక మినీ భారత్. ఒకరికొకరు కలిసి ఉండి వాళ్ళ వ్యాపారాలు సక్రమంగా చేసుకుంటూ సమాజం కోసం పనిచేసేటువంటి ఒక మంచి ఆలోచన ప్రాంతమే కుత్బుల్లాపూర్. అటువంటి పవిత్రమైన ప్రాంతం నుంచి ఈరోజు నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తున్నది. అందరికి గౌరవించాలి, ఆ సంస్కారం ఉండాలి. మొన్న ఏం జరిగింది తెలుసు? వినాయక చవితి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో అస్సాం సీఎం గారు వస్తే ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వచ్చి ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిండో మనందరికీ తెలుసు. అక్కడ పోలీసులకి డీజీపీ గారు ఫోన్ చేసిన, ఏం సార్ మా రాష్ట్ర సీఎం వస్తే కూడా మీరు సెక్యూరిటీ వెళ్ళని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని చెప్పి ప్రశ్నించినట్టు ఆయన. పోలీస్ వ్యవస్థ అవమానపడే తీరులో ఆ సంఘటన జరిగింది అని చెప్పిన మా పోలీసులు హీరోలు. హీరోలు దేశంలో నెంబర్ వన్ పోలీసులు అంటే మా తెలంగాణ పోలీసు. కొంచెం దురదృష్టవశాత్తు కొంతమంది అధికారులు మా ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు దాగి పోలీస్ వ్యవస్థనే కించపరిచే విధంగా వివరిస్తుంది సార్, మా పోలీస్ వ్యవస్థ చాలా పవర్ఫుల్ సార్ అని చెప్పి నేను. అందుకే ఇక్కడ కూడా అనుమతి పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చెప్పినాను, అనుమతి ఇచ్చినా ఇయ్యకున్నా ఈ ప్రజా సంగ్రామ యాత్ర పక్క జరుపుతాం, జరిపి తీర్తమని చెప్పి ఎట్టి పదో చెప్పినాం. చాలా మంది పోలీస్ అధికారులు చేసుకోండి సార్, మీరు ప్రజా సంగ్రామ యాత్ర ఎక్కడ అడ్డుకోము, మేము ఇక్కడ ఆపే ప్రయత్నం చేయమన్నా. ఎందుకు చేయమన్నా? పక్క ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజలకు ఆశీర్వాదం మాకుంది, ధర్మం వైపు మేమున్నాం, ధర్మం కోసం కొట్లాడుతున్నాం, సమాజం కోసం కొట్లాడుతున్నాం, పేద ప్రజల కోసం కొట్లాడుతున్నాం. నేల తల్లి పిలుస్తుందన్న భారతీయ జనతా పార్టీని, తెలంగాణ తల్లి పిలుస్తుందన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, తెలంగాణ తల్లి పుడిగించిపోతుందన్న ప్రజా సంగ్రామ యాత్ర చూసి రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ నేలపై నడయాడండి, ఈ తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకోండి. ఈ మూర్ఖుని కబంధ హస్తాల్లో బందీ అయి ఉన్నా నన్ను బంధ విముక్తిరాలు చేయండి అని చెప్పి తెలంగాణ తల్లి రోధిస్తుందన్నా. అందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామన్నా. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కుత్బుల్లాపూర్ గడ్డ నుంచి నేను ప్రశ్నిస్తున్నా, ఇక్కడ పరిస్థితులు ఏదో ఒక్కసారి అర్థం చేసుకున్న కుత్బుల్లాపూర్ ప్రజలు చాలా మంది వచ్చారు. జీడిమెట్ల ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం, మామూలు కార్మికు నుంచి సీఓ వరకు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అధికారులు కార్మికులు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద కంపెనీలకు సీఓలు ఇక్కడ. కానీ ఏ పరిశ్రమ వచ్చినా కూడా దాని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు వాటా రావాలని కోరడంతో పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాల్లో పోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని, ఆ సమస్య అట్లుంటే ఈ ప్రాంతం పూర్తిగా కలుషితమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సందర్భాలు అయిపోయిండు, హైదరాబాద్ గురించి అనేక ప్రకల్పాలు వాళ్ళకిండు, చెప్తాం ఈ ప్రజా సంగ్రామ యాత్ర అంటేనే దానికోసమే యాత్ర చేస్తున్నాం. హైదరాబాద్ సంస్థాన్ని, హైదరాబాద్ ప్రాంతాన్ని ఏ విధంగా హైదరాబాద్ ప్రజలను వంచి మోసం చేసినవో, ఎన్నికలప్పుడు ఏం వాగ్దానం ఇచ్చి మోసం చేసినవో, ఏ విధంగా హైదరాబాద్ను నాశనం చేస్తున్నావో ఆ చెప్పడానికే
ఈ మల్కాజిగిరి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఈసారి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంది. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ హైదరాబాద్ ను డల్లా చేస్తానవు, ఈ హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తానవు, ఈ హైదరాబాద్ ను సింగపూర్ చేస్తానవు, ఈ హైదరాబాద్ ను లండన్ చేస్తానవు, ఈ హైదరాబాద్ ను న్యూయార్క్ చేస్తానవు. ఎక్కడ న్యూయార్క్ ఏంది, ఎక్కడ సింగపూర్ ఏంది, ఎక్కడ లండన్ ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఒక్కసారి అసలు హైదరాబాద్ లో తిరుగుతుంటే ఒక్క గుంట కనబడితే ఫోటో ఇవ్వండి 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఇవాళ నేను నడుచుకుంటూ తిరుగుతుంటే బండ్ల మీద వస్తుండే అనేక గుంతలు. మేము ఫోటోలు తీసి నీకు పంపితే ఉన్న బడ్జెట్ అంతా గుంతలకే వేస్తున్న ముఖ్య విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. రోడ్డు లేవు, ఒక్క సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టి, తీగల బ్రిడ్జ్ కట్టి, 4 LED లైట్లు కేంద్రం ఇచ్చేదానితో పైసలు తీసుకొని కట్టి 2-3 ఫ్లైఓవర్లు కడితేనే అభివృద్ధి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం తాగునీళ్ళు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ చక్కలేదు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి అయినాక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి చెప్పిండు, నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది కాబట్టే హైదరాబాద్ మొత్తం మునిగిపోతున్నది, మనం అధికారంలోకి వస్తే పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థనే మార్చేస్తాన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. 8 సంవత్సరాలే కనీసం డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకపోవడం వలన చిన్న చినుకు వస్తే హైదరాబాద్ సముద్రమయ్యే పరిస్థితి ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. వరదలు వస్తే, వర్షం వస్తే హైదరాబాద్ మొత్తం మునిగిపోయే పరిస్థితి. మ్యానోలలో పబ్లిక్ కూడా చచ్చిపోతున్నారు, నాలాలలో జనం పడి చచ్చిపోతున్నారు. కనీసం ఎక్కడ దాని గురించి పట్టించుకుని దాఖలలో ఇవాళ వాటి గురించి మాట్లాడితే చెరువులను, కుంటలను, నాలాలను పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేసుకోవడం వలన పేదల ఇళ్లు మునిగిపోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ప్రశ్నిస్తున్న దాని గురించి ప్రశ్నించడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించినాం. ఇవాళ మూసినది ప్రక్షాళన చేస్తాడు. హైదరాబాద్ నుంచి భువనగిరి నుంచి మునుగోడు వరకు కూడా మూసిని ప్రక్షాళన చేస్తా, ఇక్కడ రూపాయి బిల్లేస్తా, ఎక్కడ రూపాయి బిల్లేస్తా కనబడాలని చెప్పి అట్లా ప్రగాల్వాళ్ళు ముఖ్యమంత్రి మొన్న 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే మూసినది మురికి వల్ల, మూసినది కాలుష్యం వల్ల ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చకుండా ముఖ్యమంత్రి స్పందించలే. మూసినది బాటిల్స్ కూడా ముఖ్యమంత్రి పంపిన తాగులు లేకుండా స్నానం చేయని చెప్పి, ఈరోజు జీడి మెట్ల నుంచి కూడా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి కూడా నీళ్లు అంతా స్నానం చేయి, నువ్వు నీ కుటుంబ సభ్యులు బిడ్డ. మొత్తం నీరు కాలుష్యమే, గాలి కాలుష్యమే, పూర్తిగా వాతావరణం కాలుష్యమై బతకలేని పరిస్థితి ఈ కుత్బులాపూర్ ప్రాంతంలో ఉందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. ఇవన్నీ మాట్లాడుతున్న తినుకుంటూ మాట్లాడు భారతీయ జనతా పార్టీ మతతత్వం గురించి మాట్లాడుతుంది. ఏ మతతత్వం అనే ఎప్పుడు మాట్లాడను మతం గురించి, డబుల్ బెడ్రూమ్ల గురించి అడితే మతతత్వమా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇల్లు ఇమ్మంటున్నాం, అది ఏ మతం కిందికి వస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేస్తానావు, ఎందుకు ఇస్తలేవు అని ప్రశ్నిస్తున్నాం, అది ఏ మతతత్వమో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. 80,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తానావు, ఎంత మందికి చేస్తున్నావు, ఎందుకు చేస్తలేవు అని ప్రశ్నించడం మతతత్వమా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. దళితులకు 3 ఎకరాలు ఇస్తానావు ఏలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే, ఇది ఏ మతం కిందికి వస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. దళిత బంధు ఇస్తామని, దళిత సమాజాన్ని మోసం చేస్తామని ప్రశ్నించడం ఏ మతతత్వం కిందికి వస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పి మోసం చేస్తావు, అది ఏ మతతత్వం కిందికి వస్తుందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉద్యోగులకు ఫస్ట్ నాడు జీతం వేసింది పోయి, నిన్న జీతాలు ఇచ్చినావు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుంటే, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యోగి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి నెల భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తేనే, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందే, దాన్ని ప్రశ్నించడం ఏ మతతత్వం కిందికి వస్తుందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పెన్షన్లు ఇస్తలేవు రాష్ట్ర ముఖ్యమంత్రి, రేషన్ కార్డు ఇస్తలేవు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ప్రశ్నించడం ఏ మతతత్వం కిందికి వస్తుందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. వీఆర్ఏలు, పేద వీఆర్ఏలకి గొడ్డు చాకిరి చేసిరు, నీకు గొడ్డు చాకిరి చేసిరు. ఏ ఎన్నికలు వస్తాయో ఎన్నికలో పేద వీఆర్ఏలకు ఎన్నికల ప్రచారం చేసిర్రు. నువ్వు అధికారంలో రావడం కోసం ఆ వీఆర్ఏలు కష్టపడి పనిచేసిర్రు. ఆ వీఆర్ఏల సమస్యలను పరిష్కరించమని చెప్పి 2 నెలలుగా సమ్మె చేస్తుంటే 28 మంది వీఆర్ఏలు ఇలా చనిపోతే
కనీసం వీఆర్ఏల సమస్యలను పరిష్కరించకపోతే వీఆర్ఏల సమస్యలను పరిష్కరించు ముఖ్యమంత్రి ప్రశ్నించడం ఏ మతతత్వం కిందికి వస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. కేంద్రం ఇచ్చిన దారి మలుస్తున్న విషయాన్ని ప్రశ్నించడం ఏ మతతత్వం కిందికి వస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అభివృద్ధి గురించి మేం మాట్లాడుతున్నాం, మతతత్వం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఏమైందన్నా గణేష్ నిమజ్జనప్పుడు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం చేసుకోవాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో గణేష్ నవరాత్రోత్సవాలు జరుపుకోవాలంటే పర్మిషన్ల పేరుతోని ఇబ్బంది పడుతున్న విషయాన్ని హిందూ సమాజం గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ లో గణేష్ నవరాత్రోత్సవాలు జరిపాక నిమజ్జనోత్సవం జరుపుకోవాలంటే అనేక ప్రాంతాల్లో పోలీసులు లాఠీ చార్జ్ చేసిన విషయాన్ని ఒక్కసారి హిందూ సమాజం గుర్తుంచుకోవాలి. ఆలోచించాలి హిందూ సమాజం, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కనుక, భారతీయ జనతా పార్టీ కనుక హిందూ సమాజం గురించి, హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేయకుంటే, ఈ కుహన సెక్యులర్ వాదులను అడ్డుకోకుంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించాలి. హిందూ సమాజం బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందా నా హిందువులకు, బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందా నా హిందువులకు.